సర్వమానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం. రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింతజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకర పోరు. ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా
అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపముల్ వాయుడే భయముల్ కల్గునే సామ్రాజ్యముల్ కల్గు సంపత్తులు కల్గునో వానరాకారయో హస్తమందారయో ఉన్నతనికారయో వీరయో వీర నీవే సమస్తం ఆధార బ్రహ్మ మంత్రం పఠించు వచ్చదేహం పును దాచి శ్రీరామ శ్రీరామయంచు మన జిహ్వయందుండి నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మతేజంబునం రౌద్రనీ జ్వాల కల్లోలహావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పింపి సాచంబులన్ శాకిని రాతి నిత్యాదులన్ గాలి దెయ్యంబులన్ నీరువారంబునం జుట్టి నేరంబులన్ బట్టి నీ ముష్టి ఘాతంబులన్ నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూతప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్. జై శ్రీ